ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ని మరింత ఆకర్షణగా మార్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని తెరపైకి తెచ్చింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్లు ప్రారంభం కానుండగా ఈ సీజన్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని బీసీసీఐ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో అంపైర్లు ఇచ్చే వైడ్ నోబాల్ నిర్ణయాలపై కూడా డిఆర్ఎస్ కోరేలా రూల్స్ని సవరించారు. అలానే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా అభిమానుల్ని మరింత ఆకట్టుకుంటుందని బీసీసీఐ చెప్తోంది. ఇంతకీ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏమిటంటే, మ్యాచ్కి ముందు కెప్టెన్ టాస్ వేసిన తర్వాత తుది జట్టులో ఉండే 11 ప్లేయర్ల జాబితాతో పాటు 4 సబ్స్టిట్యూట్ ప్లేయర్ల జాబితాని కూడా మ్యాచ్ అధికారులకి, ప్రత్యర్థి టీంకి అందజేస్తాడు. ఇప్పటి వరకు కేవలం ఆ 11 మాత్రమే మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. మిగిలిన 4 సబ్స్టిట్యూట్ ప్లేయర్లు తుది జట్టులోని ఎవరైనా గాయపడితే గ్రౌండ్లోకి వచ్చి ఫీల్డింగ్ చేసేవారు. ఒకవేళ ఎవరైనా ప్లేయర్ కాంకషన్కి గురైతే బంతి తగిలి తల అదరడం, అప్పుడు ఆ 4 నుంచి ఒకరిని ప్లేయింగ్ 11లోకి కాంకషన్ సబ్స్టిట్యూట్ రూపంలో తీసుకుని బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ చేయించేవారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఆ 4 సబ్స్టిట్యూట్ ప్లేయర్లలో ఒకరిని మ్యాచ్ మధ్యలో ఎలాంటి పరిమితులు లేకుండా ఆడించుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ని టీంలోకి తీసుకునే ముందు అంపైర్కి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ని కొన్ని పరిమితులకి లోబడి ఆడించుకోవచ్చు. అవి ఏంటంటే, సడన్గా ఓవర్ మధ్యలో ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకోవడానికి లేదు. కానీ ఇన్నింగ్స్ ఆరంభంలో, ఓవర్ ముగిసిన తర్వాత, వికెట్ పడిన వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్ని ఆడించవచ్చు. అయితే ఒకసారి ఒక ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకున్న తర్వాత మళ్ళీ అతడిని మ్యాచ్లో ఆడించడానికి వీల్లేదు. అన్నింటికీ మించి ఇంపాక్ట్ ప్లేయర్గా భారత ఆటగాడినే తీసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఐపీఎల్ తుది జట్టులో 4 విదేశీ ప్లేయర్లకి మించి ఉండరాదు. ఒకవేళ 3 విదేశీ ప్లేయర్లు మాత్రమే తుది జట్టులో ఉంటే, అప్పుడు విదేశీ ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు.